హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లెగ్గానే నేను ఒక సీక్రెట్ డ్రింక్ తాగుతున్నాను కదా, అది ఈరోజు మీతో నేను షేర్ చేయబోతున్నాను. అది వచ్చేస్తే ఓజీవా బీ ఎ బెటర్ యూ. సో నేను యూస్ చేస్తున్నది ప్లాంట్ బేస్డ్ కొలజన్ బిల్డర్. సో ఇది యాంటీ ఏజ్నింగ్ బ్యూటీ, స్కిన్ రిపేర్ అండ్ రీజనేట్. సో ఇది మన స్కిన్ మంచి గ్లో వస్తుంది అండ్ యాంటీ ఏజ్నింగ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా తగ్గుతుంది. సో చూసారు కదా, దీంట్లో అన్నీ కూడా మనకి విటమిన్ సి ఉంది అండ్ 70% సిలికా ఉంది, 630% బయోటిన్. సో ఇది మనకి ఇందులో ఎకాయ్ బెర్రీ, బ్యాంబో షూట్, చెర్రీ, నెక్స్ట్ రోజ్ పెటల్స్, సిబాన్సా ఏజెంటీ, సీ బక్హటమ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేస్తే 250 grams, దీని కాస్ట్ వచ్చేస్తే 899 rupees. సో ఇది వచ్చేస్తే మనకి 1 year వరకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. సో హ్యాపీగా యూస్ చేయొచ్చు. అండ్ యాక్చువల్లీ ఇదేంటంటే దీంటి అసలు ఇది యూస్ చేయడం వల్ల మనకి బాడీ అనేది ఓన్ కొలజన్ ప్రొడక్షన్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో మొత్తం 8 యాంటీ ఏజ్నింగ్ అండ్ 10 ప్రో కొలజన్ సూపర్ ఫుడ్స్ అనేది ఉంటుంది. అసలు ఇది మనం ఎందుకు కన్జ్యూమ్ చేయాలి, ఎందుకు తీసుకోవాలనేది నేను చెప్తాను. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను ఒక బాటిల్ యూస్ చేశాను. సో ఇది నా సెకండ్ బాటిల్. 1 month మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మీ స్కిన్. సో చూసారు కదా, ఈ పౌడర్ అనేది మనకి ఇలా ఉంటుంది అండ్ దీనిలోన మనకి స్పూన్ కూడా వస్తుంది. నేను ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి హాఫ్ ఆఫ్ ది బాటిల్ అయిపోయింది. నేను యూస్ చేసిన తర్వాతే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇందులో ఏంటంటే మనకి ఆఫ్టర్ 20 years అయిన తర్వాత మన కొలజన్ ప్రొడక్షన్ అనేది బాడీలో డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి హెయిర్ ఫాల్ రావడం కానీ, లేకపోతే లూజ్ స్కిన్ అవ్వడం కానీ, అండ్ ఇంకేంటంటే జాయింట్ పెయిన్స్ అలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఈ కొలజన్ మనం తీసుకోవడం వల్ల యాంటీ ఏజ్నింగ్ బ్యూటీ అండ్ స్కిన్ రిపేర్ అండ్ స్కిన్ రియోజనేట్ అయ్యి మంచి గ్లో వస్తుంది స్కిన్ మీద. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఎప్పుడు యూస్ చేయాలనేది నేను మీకు చెప్తాను. అండ్ ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం. మరి చాలా సింపుల్గా ఉంటుంది. సో చాలా మరి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. సో ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. మీకు ముందు ఒక ఎంటీ గ్లాస్ తీసుకోండి, దీంట్లో ఒక 2 scoops వేసుకోండి. వేసుకున్న తర్వాత వార్మ్ వాటర్ యూజ్ చేయాలి, అంటే మరీ వేడి నీళ్ళు కాదు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. చాలామంది మామూలు టెంపరేచర్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ చాలామంది డౌట్ ఉంటుంది ఇది మెన్ కూడా యూజ్ చేయొచ్చని, బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే అబౌ 20 years టీనేజర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. మరి 20 years దాటిన తర్వాత నుంచి మనం కంపల్సరీగా ఈ డ్రింక్ అనేది తీసుకోవాలి, బికాస్ మన బాడీలోని కొలజన్ అనేది మెల్లిమెల్లిగా డిక్రీజ్ అవుతుంటుంది. కాబట్టి దాన్ని మళ్ళీ మనం డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ డ్రింక్ కంపల్సరీగా తాగండి. అండ్ ఈ టేస్ట్ ఎలా ఉంటుందంటే కొంచెం మీకు వగ్గరగా ఉన్నట్టుంటుంది, బట్ అది చాలా బాగుంటుంది. ఫస్ట్ మీకు ఒక 2 times తాగినప్పుడు అలా అనిపిస్తుంది, కానీ తర్వాత తాగుతున్న కొద్దీ అలవాటు అయిపోతుంది. కలర్ చూసారు ఎంత బాగుందో, రోజ్ పెటల్ కలర్. ఇది వచ్చేస్తే మీరు ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తాగొచ్చు, ఆర్ఎల్స్ మీరు నైట్ పడుకునే ముందు ఇది తాగి పడుకున్నా కూడా స్కిన్ చాలా బాగుంటుంది. నేను నిజంగా చెప్తున్నాను కదా, నా స్కిన్ మీద నేను డిఫరెన్స్ చూసాను కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. పింపుల్స్, యాక్నీస్ అలాంటివి ఏమున్నా కూడా పోతాయి అండ్ యాంటీ ఏజ్నింగ్ ప్రాపర్టీస్ పెరుగుతాయి కదా మనకి, సో అలాంటివి రాకుండా ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది. సూపర్ డ్రింక్ ఇది, డెఫినెట్గా ట్రై చేయండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకుంటే చెక్ చేయొచ్చు. నేను మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ బ్రష్ చేసిన తర్వాత నా ఎంటీ స్టమక్తోనే నేను తాగుతూ పేపర్ చదువుతున్నాను. ఆ తర్వాత నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయబోతున్నాను. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తే ఈరోజు ఇది చట్నీ చేస్తున్నాను దోశలోకి, టమాటో అండ్ కొత్తిమీర చట్నీ. దీనికి మనకి కావాల్సింది టమాటో, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు అండ్ పుదీనా. ఇందులో మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేస్తే పోప్ సామాన్లు ఉంటాయి కదా, ఇవన్నీ మనం పోప్ పెట్టుకోవడానికి. సో ఇవి టమాటో అండ్ కొత్తిమీర అండ్ పుదీనా పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. అండ్ రుబ్బు కూడా పెట్టేశాను. ఇదంతా ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ మీకు షేర్ చేస్తున్నాను, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు అండ్ హెల్దీ మార్నింగ్ రొటీన్ కూడా అని. సో ముందుగా ఆయిల్ వేసుకున్నాం, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోప్ అన్ని వేసేసుకున్నాం, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, నెక్స్ట్ పచ్చిమిర్చి. పచ్చిమిర్చి చాలామంది అడుగుతున్నారు, ఇది చీల్చి మేము కట్ చేసే వేస్తాము. అండ్ దీని తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేస్తే మిక్సీలో వేసుకున్నాం. నేను దేనికి దానికి సెపరేట్గా మనము ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని
పుదీనా ఫ్రై చేసేసి మిక్సీలో వేసేసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం. కొంచెం ఇవి మనకి సాఫ్ట్ అయినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత సేమ్ ఇవి కూడా మళ్ళీ మిక్సీలో వేసేసుకుని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు టమాటోస్ని బాగా అవి కొంచెం సాఫ్ట్ అయినంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ కూడా వేసేస్తున్నాము. సో చూసారు కదా, ఇలా మొత్తం అంతా కూడా మనకి ఫైన్ పేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే కొంచెం టమాటోస్ కుక్ అవడానికే టైం పడుతుంది. సో ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనకి ఇది టమాటా అనేది చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకుందాము. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాము. సో మొత్తం అన్ని ఐటమ్స్ చల్లబడిన తర్వాత అప్పుడు మనం దీంట్లోకి కావలసిన ఉప్పు కూడా వేసుకుంటున్నాం. టమాటోలో కూడా వేసుకున్నాం కదా, దీనికి కూడా సరిపడినంత ఉప్పు వేసేసుకుని ఇప్పుడు మొత్తం అంతా చల్లారిన తర్వాతే మనం దీన్ని ఫైన్ పేస్ట్ లా చేసేసుకుందాము. అంతే, ఎంతో సింపుల్ గా టమాటో కొత్తిమీర పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. దోశలతో చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశస్ వేసేసుకుంటున్నాము. ఇది వచ్చేస్తే వర్ష రితిక వాళ్ళ కోసం కాబట్టి వాళ్ళకి ప్లేన్ దోశ వేస్తాను. ఒక్కొక్కసారి ఎగ్ వేసి ఎగ్ దోశ ఎలా చేయడం కానీ అలా ఒక్కొక్కసారి క్యారెట్స్ అవి వేస్తూ చేస్తాను. మాకైతే మాత్రం దీంట్ మీద ఆనియన్స్ జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది కదా, క్రిస్పీ క్రిస్పీగా. సో ఇప్పుడు మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. దీంతో పాటు కంపల్సరీగా మార్నింగ్ ఏదో ఒక ఫ్రూట్ ఇస్తానమాట. మేము కూడా తింటాము, లైక్ పైనాపిల్ కానీ యాపిల్ కానీ ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి బ్రేక్ఫాస్ట్ తో పాటు కంపల్సరీగా ఫ్రూట్స్ పెడతాను. సో దానివల్ల ఏంటంటే మనకి మార్నింగ్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అందరికీ తెలిసిందే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది సూపర్గా ఎక్కువగా తినాలి, అప్పుడే మనం హెల్తీగా రోజంతా యాక్టివ్గా పనిచేసుకోవచ్చు. నా సీక్రెట్ అయితే ఇదే, అందుకే షేర్ చేస్తాను. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. దోశ విత్ పైనాపిల్ సలాడ్. పైనాపిల్ కూడా వెయిట్ లాస్ అవ్వడానికి సూపర్గా పనిచేస్తుంది. అండ్ పక్కన చట్నీ. సో ఇది అయిపోయింది. ఇప్పుడు వర్షారితిక వాళ్ళకి మార్నింగ్ లేపేద్దాం, స్కూల్కి వెళ్ళాలి కదా. సో వాళ్ళిద్దరిని లేపేశాను. చూసారు కదా, ఇద్దరు లేచిన తర్వాత కాసేపు ఆడుకుంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం ఫ్రెష్ మైండ్ వస్తుంది. చాలామంది అడిగారు పిల్లలు ఎలా స్కూల్కి వెళ్తున్నారు, మీ పిల్లలు ఎలా ఉంటారు అనేసి అడిగారు కదా. సో వాళ్ళకి లేపిన తర్వాత ఫస్ట్ ఇద్దరు రిలాక్స్ అవుతారు, కాసేపు ఆడుకుంటారు. ఇద్దరు ఫ్రీగా ఆడుకున్న తర్వాత అప్పుడు నేను ఇంకా వాళ్ళకి రెడీ చేసి స్కూల్కి పంపిస్తాను. సో ఇదంతా కూడా మార్నింగ్ 6 o'clock నుంచి 9 లో ప్రోటీన్ షేర్ చేస్తున్నాను మీకు. సో వీళ్ళిద్దరూ మాక్సిమం 7:30 7 ఆ టైం కల్లా లేచిపోతారు. నైట్ టైం బే పడుకోబెట్టేస్తాను కాబట్టి. సో ఇద్దరు చూసారా ఎలా కొట్టుకుంటూ ఆడుకుంటున్నారో, చాలా మంది మిస్ అవుతున్నారని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. ఓన్లీ వీకెండ్స్ ఆ టైంలో వర్ష వాళ్ళని డెఫినెట్ గా చూపిస్తూ ఉంటాను మీకు బ్లాగ్స్ అన్నిటిలోని. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇంకా స్కూల్కి రెడీ చేసే టైం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మీకు నేను కొన్ని హెయిర్ ప్యాక్స్ అండ్ ఫేస్ ప్యాక్స్ చూపించబోతున్నాను. ఇవి వచ్చేస్తే మొత్తం అన్నీ కూడా ఆల్ప్స్ గుడ్నెస్ బ్రాండ్, చాలా బాగుంటాయి. ఈ బ్రాండ్ నేను ఆల్రెడీ యూస్ చేశాను. సో ఇది మనకి ఫస్ట్, ఇప్పుడు నేను హెయిర్ కేర్ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేస్తే ఫస్ట్ది హైబిస్కస్ పౌడర్. మీ అందరికీ తెలుసు కదా హైబిస్కస్ పౌడర్ హెయిర్కి గ్రోత్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీనికి ఇవి వచ్చేస్తే మనకి 50 grams ఈచ్ ప్యాక్స్, అన్నీ కూడా 50 grams. సో ఇది హైబిస్కస్. సో దీని మీద మనకి రాసున్నాయి ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది బర్గాండీ. సో ఇది న్యాచురల్ హెన్నా పౌడర్. చాలామంది అడిగారు కదా న్యాచురల్ హెన్నా పౌడర్. సో దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి యూజ్ చేయొచ్చు. ఇది మనకి దీని కాస్ట్ వచ్చేస్తే 80 rupees. సో ఇది హైబిస్కస్ వస్తే 125 rupees, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. హైబిస్కస్ అనేది మందార పొడి పౌడర్ కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేస్తే నీమ్ పౌడర్. చాలామంది డాండ్రఫ్తో ఫేస్ చేస్తున్నారు కదా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, అలాంటి డాండ్రఫ్, నెక్స్ట్ పేలు అలాంటివి అంటారు కదా, వాటన్నిటికి బెస్ట్ పౌడర్ ఏంటంటే నీమ్ పౌడర్ ఇది. దీని కాస్ట్ వచ్చేస్తే 60 rupees. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేస్తే అలోవీరా. చాలామంది స్మూత్నింగ్ కోసం అడుగుతున్నారు కదా, సో అలోవీరా చాలా స్మూతన్ చేస్తుంది హెయిర్కి. సో దీని కాస్ట్ వచ్చేస్తే 70 rupees. సో ఇవన్నిట్ల మీద మీకు యూసేజ్ ఎలా ఉందనేది చూసారా. మనం జస్ట్ వాటర్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే కర్డ్లో అయినా మిక్స్ చేసి మీ హెయిర్కి అప్లై చేసుకుని ఒక 1/2 hour ఉంచినట్టయితే చాలా బాగా పనిచేస్తాయి. సో ఈ 4 కూడా మీరు హెయిర్కి యూజ్ చేసేవి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మన ఫేస్కి యూజ్ చేసేవి చూపిస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేస్తే శాండల్వుడ్ పౌడర్. సో చందనం మనకి పింపుల్స్కి యాక్నీ అన్నిటికీ కూడా మంచి రిలీఫ్ శాండల్వుడ్ పౌడర్. చాలా బాగుంటుంది ఇది. దీని కాస్ట్ వచ్చేస్తే 85 rupees. సో ఇది మీరు పాలలో మిక్స్ చేసుకోవచ్చు, రోజ్ వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు, అండ్ టమాటో జ్యూస్లో కూడా మిక్స్ చేసి అప్లై చేసుకుంటే పింపుల్స్కి యాక్నీకి అన్నిటికీ బెస్ట్ రిజల్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేస్తే రోజ్ పెటల్ పౌడర్. సో ఇది ఏంటంటే గులాబీ రేకుల పౌడర్ అంటారు కదా, ఫేస్ గ్లో కావాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇది ట్రై చేయండి. దీని కాస్ట్ వచ్చేస్తే మనకి ఇది 90 rupees పడింది.
rose petal powder koncham cost ekkuve, and next one tulasi powder. So tulasi powder endante maniki pimples ki vaatiliki baaga panchestundi, so deen cost 65 rupees. And next one haldi, compulsory ga maniki haldi powder chala important, mi andariki telusu kada pasupu. So and deen cost vacheste 99 rupees పడుతుంది. సో ఇవన్నీ కూడా మన స్కిన్ అండ్ హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతాయి పౌడర్స్. అండ్ ఇప్పుడు నేను ఇది నా ఫేస్ మీదకి అండ్ నా హెయిర్ మీదకి కూడా మీకు అప్లై చేసి చూపిస్తాను, దీంట్లో ఏది బెస్ట్ పౌడర్ ఏది అన్నది. ఓకేనా, మరి చూస్తూ ఉండండి. దీని లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా చెక్ చేయవచ్చు. అండ్ మార్నింగ్ చూసారు కదా వర్షం ఎలా పడుతుందంటే, మాకు ఒక 2 డేస్ నుంచి ఇక్కడ వైజాగ్లో వర్షాలు పడుతున్నాయి, తుఫాన్ ఏదో ఉందంట. సో అందుకే చూసారా ఫుల్ క్లైమేట్ అంతా కూల్ అయిపోయింది. శ్రీధర్ వచ్చేసి వర్షాని రితికాని ఇప్పుడు కార్లో స్కూల్కి డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు. నేను బయట నుంచి మీకు ఈ క్లిప్పింగ్ అనేది చూపించాను. సో ఇదండి నా మార్నింగ్ మార్నింగ్ 6 o'clock నుంచి 9 o'clock హెల్దీ మార్నింగ్ రొటీన్ షేర్ చేశాను. హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.